హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్. ఈరోజు అయితే నేను నైట్ అన్నమాట ఇక్కడ చపాతి పెసలు గుగ్గుళ్ళు చేస్తూ ఉన్నాను. ఇక చూడండి, చపాతీలు అయితే చేసేసాను. ఇక ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని అలాగే ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇప్పుడు వేసిండేది. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, సాల్ట్ మిక్సీ పట్టించుకొని వేసేసాను. ఇక బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ పెసలు అయితే తీసుకున్నా ఇక్కడ, శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి కుక్కర్లో. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎండాకాలం కదండి ఈ పెసలు కూర, అలా అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా మంచిది అన్నమాట. ఇక చూడండి, ఒక గ్లాసు పెసలకి అయితే నేను 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసాను. ఇక పచ్చిమిర్చి పేస్ట్లో ముందుగానే వేసుకున్నాం కదా సాల్ట్, కొంచెం వేసేసుకొని ఇక ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి అన్నమాట పెసలు. చూడండి, మనకి పెసలు కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసేసుకుంటే. మరీ పొడి పొడిలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి చపాతీలో కానీ రోటీలో కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పొడి పొడి కావాలనుకుంటే పెసలు ఉడికిచ్చి తర్వాత వేసుకుంటే కానీ సరిపోతుంది. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకని నేను ఇలా చేసేస్తాను, అవి కూడా చేస్తాను, అలా ఒకసారి చేస్తూ ఉంటాను. ఇక చూడండి, ఇక్కడైతే ప్రొద్దున్న అన్నమాట ఉప్మా చేస్తూ ఉన్నాను. ఈ ఉప్మా వచ్చేసి పెసరపేళ్లతో అలాగే మామిడికి ఉప్పలతో చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక పాత్ర పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసేసి అలాగే చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ఉప్పలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక పెసరపేళ్ళండి, ఇక ఒకసారి అలా వేయించుకోవాలన్నమాట. ఇక ఉప్మా రవ అయితే ఒక గ్లాస్ తీసుకున్నా ఇక్కడ. ఇక వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్మా రవ కూడా బాగా వేగుతుందన్నమాట. ఇక చూడండి బాగా కలిపేసుకున్నాం కదా. ఇక పెసరపేళ్ళు కూడా మనకి ఇక్కడ వేగిపోయాయి. ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక చూడండి పెసరపేళ్ళు కూడా మనము ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇవి ఒక 1/2 గ్లాసు పెసరపేళ్ళు, రవ 1 గ్లాసు, టోటల్ 1.5 గ్లాస్ అన్నమాట. ఇక వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నీళ్లు వేసేసుకోండి. ఇక 1.5 గ్లాసుకి అయితే ఇక 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకోండి. కొన్ని తక్కువగా వేసుకోండి, లేదంటే 4 గ్లాసులు కరెక్ట్ వేసుకున్నా సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇక ఉడుకుతూ ఉంది కదా ఉప్మా అయితే. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుందన్నమాట. ఎన్నో రకాలుగా చేస్తారు కదండి ఉప్మాలో, ఇది ఒక రకమైన ఉప్మా. ఈ రకమైన ఉప్మా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక చూడండి ఉప్మా అయితే ఇక ఉడుకుతూ ఉంది కదా. ఒకసారి ఇక బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ అయితే ఇక స్లిమ్లో పెట్టుకొని మగ్గించాలన్నమాట. ఇక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వేడివేడి ఉప్మాలోకి అయితే చిట్లంపొడి చేశాను. ఇక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.